తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఈరోజు విద్యార్థుల జీవితాలతోనే ఈరోజు చెలగాట పడతా ఉంది. గతంలో కూడా బోర్డు చేసిన తప్పిదాలతో అనేక మంది విద్యార్థులు కూడా ఈరోజు చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. అయినా కూడా ఈరోజు బోర్డు తీరు మాత్రం మారలేదు. అధికారులు మారినా బోర్డు తీరు మాత్రం అలాగే ఉంది. మొన్నటి మొన్న కూడా మళ్ళీ మొన్న ఇంటర్ రిజల్ట్స్లో కూడా అనేక మంది కూడా ఈరోజు మార్కులు కూడా అంటే తక్కువగా వచ్చిన పరిస్థితి చూసాం. 2, 7, 5 మార్కులు. అటువంటి విద్యార్థులు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకున్నారు. రీవెరిఫికేషన్ పెట్టుకుని నెల రోజులు కావాల్సిందా? ఇంతవరకు ఆ రిజల్ట్ ఇవ్వలేదు. మళ్ళీ 1వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఈరోజు స్టార్ట్ అవుతా ఉన్నాయి. మండే నుంచి ఇప్పటివరకు ఇంకా 2 రోజులే ఉంది. ఇంతవరకు రిజల్ట్ ఇవ్వకపోతే ఆ పిల్లలు ఎగ్జామ్ రాయాలనా, లేకుంటే ఈ రిజల్ట్ కొరకు వెయిట్ చేయాలనా? ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్ అంటే ఎగ్జామ్ కంటే ముందే వచ్చింటే కూడా ఈరోజు ఈరోజు మళ్ళీ సబ్జెక్టులు అందరూ కూడా ఇంప్రూవ్మెంట్ పెట్టుకోనికి అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదు. ఈరోజు మళ్ళీ సప్లిమెంట్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ ఉన్నాయి 2 రోజులు. కాబట్టి ఈరోజు వెంటనే ఈరోజు రీవెరిఫికేషన్కి ఎవరైతే విద్యార్థులు పెట్టుకున్నారో వారి అందరినీ కూడా వెంటనే వాళ్ళ ఫలితాలు కూడా విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము బోర్డు అధికారులు కలవడం జరిగింది. వారు కూడా స్పందించంటే ఒక 2 రోజులు కూడా విడుదల చేయకపోతే కూడా ఈరోజు ఎందుకంటే పిల్లలు నష్టపోయే అవకాశం ఉంది. పిల్లలు ఇప్పటికే మనోవేదన గురవుతూ ఉన్నారు. ఇక్కడ రీవెరిఫికేషన్లో ఒకవైపు మాకు 90 మార్కులు వస్తాయి, 70 మార్కులు వస్తాయి, అన్నింటిలో 90 పైన వచ్చినాయి. ఒక్క సబ్జెక్టులో 2 సబ్జెక్టులో మాత్రం ఈరోజు బోర్డు అధికారులు తప్పిదాలు తక్కువ వచ్చినాయి. అటువంటి పరిస్థితులు ఈరోజు చదవలేకపోతున్నారు, మనోవేదన గురవుతున్నారు, తల్లిదండ్రులు కూడా తీవ్ర మనోవేదన గురవుతున్నారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టి పెట్టుకుని ఎక్కడైనా బోర్డు వారి జీవితంలో చెలగాట మాడకుండా ఈ యొక్క రీవెరిఫికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థుల ఫలితాలు వెంటనే ఈరోజు రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.